మధ్యలో ఇంటరిమ్ రిలీఫ్ వచ్చింది కానీ ఇంటరిమ్ రిలీఫ్ ని సుప్రీం కోర్టు రద్దు చేసినటువంటి స్టే చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ రోజుకి వాయిదా పడింది నిన్నటి నుంచి ఈ రోజుకి ఈ రోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందా ముందస్తు బెయిల్పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా నో నో డెఫినెట్ గా ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఇస్ అండర్ మానిటరింగ్ ఆఫ్ సుప్రీం కోర్టు అండ్ సుప్రీం కోర్టు మనం లాస్ట్ టైం చూస్తే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అట్రాషియస్ అండ్ అన్అక్సెప్టబుల్ బెయిల్ గ్రాంటెడ్ అని మన తెలంగాణ హైకోర్టు జడ్జ్ గారి మీద సో డెఫినెట్గా ఈరోజు ఐదింటి లోపల ఐదు ఐదున్నర అవుతుంది మోస్ట్లీ ఐదింటికల్లా బెయిల్లో ఏదో ఒక ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బికాజ్ ఇరుపక్షాల వాదనలు వినటం అయిపోయింది ఇవాళ సిబిఐ వాళ్ళ వాదనలు చెప్పాలి వాళ్ళు డెఫినెట్గా మొన్ననే లాస్ట్ టైమే చెప్పారు కదా వీళ్ళు సాక్షులను బెదిరిస్తారు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని సిబిఐ ఆల్రెడీ చెప్పింది గతంలోనే అప్పుడు ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ అయిన రోజే మేము అరెస్ట్ చేస్తామని కూడా చెప్పింది సిబిఐ హైకోర్టుకి అట్లా అన్న తర్వాత ఏ కోర్టు కూడా అరెస్ట్ చేయొద్దు ఇంకా నువ్వు అరెస్ట్ చేయకూడదని ఇవ్వడానికి ఆస్కారమే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఒకటి అయితే ఇందులో నేను ఇవాళ చూసా మార్నింగ్ పేపర్లో అవినాష్ రెడ్డి గారి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు ఆయన కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసుకోండి బికాజ్ ఈజ్ ఆయన ఒక ఎంపీ కాబట్టి ఆయన హోదాకి భంగం కలిగే విధంగా ఉంటుంది అరెస్ట్ చేస్తే అని ఆయన ఏదో డిఫెన్స్లో చెప్పుకున్నట్టు చూసాం పేపర్ బట్ ఆ హోదా అనేది అడ్డు రాదు ఎందుకంటే క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ సో దేర్ఫోర్ మై ఎంపీకి హోదా ఉంది కాబట్టి మీరు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి అనేది అవకాశం చాలా తక్కువ ఉంటుంది గోపాల్ శర్మ గారు వాదనలు ఇంత బలంగా జరుగుతున్నాయి నిజానికి లంచ్ మోషన్ లో మూవ్ చేసినటువంటి పిటిషన్ పై సహజంగా ఆ రోజు ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వాదనలు అంటే అన్ని వర్గాల వాదనలోనూ బలం ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉందా అందుకే ఇంత సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఎవరి డిఫెన్స్ వాళ్ళు చెప్పుకుంటారు కదండి సహజం అది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు లాయర్ ఏమంటాడు అసలు మా క్లయింట్ ఇన్నోసెంట్ ఆయనకు తెలియనే తెలియదు ఆ రోజు అక్కడ లేనే లేడు సిబిఐ అన్నెసెసరీ ఈ కేసులు ఇరికిచ్చారు ఇంప్లికేట్ చేశారు నా క్లయింట్ అసలు చాలా ఇన్నోసెంట్ అని చెప్తారు అట్లాగే సిబిఐ ఏం చెప్తుంది డెఫినెట్గా ఆయన క్రైమ్ చేశాడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగము అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం సేమ్ ఏంటి వీళ్ళిద్దరు ఆ రోజు హత్య జరిగిన రోజు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు సెక్షన్ 201 అంటే సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నం చేశారు అంటే అక్కడ ఉన్న సాక్ష్యాలని రూపుమాపే విధంగా అంటే బ్లడ్ స్టెయిన్స్ తుడిచేయటం అనుకోండి ఇంకేదైనా అక్కడి నుంచి వస్తువులు జరిపేయటము సాక్ష్యాలని కనుమరుగు పరిచే విధంగా చేశారు అని కదా భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది అదే సెక్షన్ ఈయనకు కూడా ఉంటుంది కాబట్టి హైకోర్టు మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పడానికి చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయండి డెఫినెట్గా ఇవాళ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ చేస్తారు బికాజ్ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో సో డెఫినెట్గా నాకున్న క్రిమినల్ నాలెడ్జ్ వాట్ ఎవర్ డెఫినెట్గా ఇవాళైతే బెయిల్ గ్రాంట్ కాదు ఆయనకి ఏదో ఇస్తే కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయండి అని వాళ్ళ లాయర్ గారు చెప్పారు కానీ ఇప్పటికే 7-8 సార్లు పిలిచారు కదా సిబిఐకి ఇంకా కస్టోడియల్ ఇంటరాగేషన్ ఏముంటుంది అందులో ఐ డోంట్ థింక్ టుడే బెయిల్ విల్ బి గ్రాంటెడ్ యాంటిసిపేటరీ డెఫినెట్గా డిస్మిస్ చేస్తాడు ఆయన రైట్ వేరే ఛాన్స్ లేదండి సో తీర్పు అయితే ఈరోజు వచ్చే అవకాశాలే ఉన్నాయంటారు వచ్చేయాలా ఖచ్చితంగా ఇప్పటికే డిలే అయింది కదా ఓకే ఇప్పటికే డిలే అయింది సుప్రీంకోర్టు మానిటరింగ్ కేసు అది ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల శర్మ గారు హైకోర్టులో వాదనలు జరుగుతున్న ముందస్తు బెయిల్